జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే గంగపురం కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీకి రెండోసారి అధ్యక్షుడిగా నియామకమయ్యారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ హైకమాండ్ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను మార్చింది బండి సంజయ్ ను తప్పించి ఆయన స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలను కట్టబెట్టింది ఇప్పటికే ఓసారి రాష్ట్ర బాధ్యతలు చూసిన కిషన్ రెడ్డి మరోసారి పగ్గాలు అందుకున్నారు జయప్రకాష్ నారాయణ్ ప్రోత్సాహంతో కిషన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జన్ సంఘ్లో చేరి జయప్రకాష్ అడుగుజాడల్లో నడిచారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై అందులో చేరారు ఆ తర్వాత బీజేపీలో చేరి అనతి కాలంలోనే ఆయన జాతీయ నేతగా గుర్తింపును పొందారు పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీకి తన సేవలు అందిస్తూనే ఉన్నారు పార్టీ ఏది ఆజ్ఞాపిస్తే అది చేసుకుంటూ వెళ్లారు ఫలానా బాధ్యత పెద్దది అని ఫలానాది చిన్నది అని ఏ రోజు అనుకోలేదు కిషన్ రెడ్డి కాలేజీ రోజుల నుంచే పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి జి కిషన్ రెడ్డి ఉదయం కాలేజీకి వెళ్లడం సాయంకాలం పార్టీ కార్యాలయంలో పనులు చక్కబెట్టడం ఇది అప్పట్లో కిషన్ రెడ్డి దినచర్య ఓ అటెండర్ ను సైతం పెట్టుకోలేని స్థితిలో పార్టీ ఉన్నప్పుడు మీటింగ్ జరిగితే ఆ పని చేసేందుకు వెనకాడలేదు కిషన్ రెడ్డి కాలేజీలో చదువుకుంటూనే రాజకీయ ప్రవేశం చేశారని చెప్పుకోవచ్చు ఇక కళాశాలలో చదివే రోజుల్లో ఎన్నో అవగాహన సదస్సులను నిర్వహించడమో పాలు పంచుకోవడమో చేసేవారు ముఖ్యంగా ఉగ్రవాదంపై అనేక రకాల అవగాహన సదస్సులను ఏర్పాటు చేసేవారు పంతొమ్మిది వందల ఎనభైలో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువ మోర్చా కన్వీనర్ గా కిషన్ రెడ్డి తొలి బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు ఎనభై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై వరకు అధ్యక్షుడిగా కొనసాగారు పంతొమ్మిది వందల తొంభైలో బీజేవైఎం ఆల్ ఇండియా సెక్రటరీగా నియమితుడయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు నుంచి నాలుగు వరకు జాతీయ ఉపాధ్యక్షునిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఒకటి వరకు యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ తర్వాత సెప్టెంబర్ రెండు వేల రెండులో మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితుడయ్యారు మూడేళ్ల పాటు ఆ పదవులో కొనసాగారు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీతో పనిచేసే అవకాశం కిషన్ రెడ్డికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే వచ్చింది అమెరికన్ కౌన్సిల్ ఫర్ యాంగ్ పొలిటికల్ లీడర్స్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోడీతో సహా ఐదుగురు యువ రాజకీయ నేతలు అమెరికాలో పర్యటించారు ఈ విషయాన్ని కిషన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు అటల్ బిహారీ వాజ్పేయి భారత ప్రధానిగా ఉన్న సమయంలో జాతీయ యువజన విభాగానికి సంబంధించిన ముసాయిదా కమిటీలో సభ్యునిగా పనిచేశారు బిజెవైఎం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన రాజకీయేతర సంస్థకి వ్యతిరేకంగా వరల్డ్ యూత్ కౌన్సిల్ ని స్థాపించి అంతర్జాతీయ చైర్మన్గా వ్యవహరించారు అందులో భాగంగా శత్రుత్వం ఎదుర్కొంటున్న సరిహద్దు ప్రాంతాల నివాసితులకు మద్దతునిచ్చేందుకు సీమ సురక్షా జాగరణ యాత్రను నిర్వహించారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ చైనాలను ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు ఎనిమిది రాష్ట్రాల గుండా పన్నెండు వందల కిలోమీటర్లకు పైగా రోడ్డు మార్గంలో నలభై ఐదు రోజుల పాటు ప్రయాణం చేశారు కిషన్ రెడ్డి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రి పదవి దక్కేందుకు ఇది సహాయపడిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు జాతీయ స్థాయిలో రాజకీయాలు చేస్తున్న సమయంలోనే కేంద్ర పార్టీ కిషన్ రెడ్డిని రాష్ట్రానికి పంపించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీగా పార్టీ నియమించింది జాతీయ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాలకు పంపిన పార్టీ సూచన మేరకు పనిచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా తొలిసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బండారు దత్తాత్రేయ నుండి పార్టీ పగ్గాలు చేపట్టి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయేంత వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పనిచేశారు ఆ తర్వాత ఏర్పడిన ప్రత్యేక తెలంగాణకు మొదటి బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది కేంద్ర పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు వరకు తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగారు సుదీర్ఘ కాలం పాటు అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉండటంతో అధ్యక్ష బాధ్యతలను డాక్టర్ లక్ష్మణ్కి పార్టీ కట్టబెట్టింది కిషన్ రెడ్డిని ఫ్లోర్ లీడర్ గా నియమించింది రెండు వేల నాలుగులో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయాల్సిందిగా పార్టీ నిర్ణయిస్తే హయత్నగర్ నుంచి పోటీ చేసి ముప్పై రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆ తర్వాత బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ ఫ్లోర్ లీడర్గా నియమితులయ్యారు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో కిషన్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గానికి మారాల్సి వచ్చింది రెండు వేల తొమ్మిది ఎన్నికలలో అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి అప్పటి మంత్రి ఫరీదుద్దీన్ పై పోటీ చేసి ఇరవై ఏడు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొంది వరుసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అరవై రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో వరుసగా మూడోసారి శాసనసభకు ఎన్నికయ్యారు మే రెండు వేల పదహారులో బీజేఎల్పీ అయ్యాడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో వెయ్యి ఓట్ల తేడాతో అంబర్పేట్లో కిషన్ రెడ్డి ఓటమి చెందారు అనంతరం వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కిషన్ రెడ్డికి పార్టీ ఇచ్చింది అరవై రెండు వేల ఓట్ల తేడాతో కిషన్ రెడ్డి గెలుపొందారు తొలిసారి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డికి బీజేపీ హైకమాండ్ ప్రాధాన్యం ఇచ్చింది మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్న కిషన్ రెడ్డిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నారు ప్రధాని మోదీ రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా కేంద్ర వ్యవహారాల సహాయ మంత్రిగా నియమితుడయ్యారు ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో కిషన్ రెడ్డికి ప్రమోషన్ లభించింది తెలంగాణ బీజేపీ నుంచి కేబినెట్ మంత్రి పదవి లభించడం అదే తొలిసారి జూలై ఏడున ఈశాన్య ప్రాంతం అభివృద్ధి మంత్రిత్వ శాఖ పర్యాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను కేంద్రం అప్పగించింది ప్రస్తుతం కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి తెలంగాణ పార్టీ బాధ్యతలను కేంద్ర నాయకత్వం అప్పగించింది కిషన్ రెడ్డి నియామకంపై పార్టీలో హర్షం వ్యక్తమవుతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్లకు ధీటుగా బీజేపీ బరిలో నిలవాలంటే కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడమే కరెక్ట్ అని నేతలు అంటున్నారు అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకునే కిషన్ రెడ్డిని మరోసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కిషన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి జనవరి పంతొమ్మిది రెండు వేల పన్నెండున పోరు యాత్ర ప్రారంభించారు ఈ యాత్ర ఇరవై రెండు రోజుల పాటు తెలంగాణలో కొనసాగింది పౌరు యాత్ర ప్రారంభం రోజు కృష్ణా గ్రామంలో జరిగిన సమావేశానికి అప్పట్లో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న నితిన్ గడ్కరీ హాజరయ్యారు తెలంగాణ కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి నిర్వహించారు అప్పటి కేంద్ర ప్రభుత్వం నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ సైతం చేసింది తెలంగాణ కోసం చేస్తున్న ప్రతి పోరాటంలో బీజేపీ అధ్యక్షుడిగా మద్దతు పలికారు పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీలోనూ బీజేపీ గణాన్ని వినిపించారు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా కేంద్ర మంత్రిగా ఉన్నా పార్టీ ఏ పని చెప్పినా ఏ కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ముందు ఉంచినా కాదనకుండా చేసిన వ్యక్తి కిషన్ రెడ్డి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేస్తున్న సమయంలో రాష్ట్రానికి పంపినా ఏ రోజు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడని వ్యక్తి కిషన్ రెడ్డి